నిర్మల్ జిల్లాలో భారతీయ జనతా పార్టీ వారు పాదయాత్ర చేసుకునే సందర్భంలో బైసా నుంచి మొదలై నిన్న నిర్మల్ సాయంత్రము छत्रपति शिवाजी ओक चौरस्ता सवेश रोड षो वाला भाष ये राजकीय नायक माटर अट्ठावे संस्कार पात आदिलाबाद जिले मा प्रात एवरू सहितर मैं नलप संवर राजकीय जीवित जिला परष चैरम इप्दाका मैं इकड़कूड़ा ఎటువంటి అవినీతి की తావు లేకుండా ప్రజా సేవే మా దృక్పథం అనే విధంగా మేము పనిచేస్తున్నం తప్ప వాళ్ళ ఆరోపణలు చేసినట్టు ఎక్కడ కూడా ప్రతి దానికి మేము సహకరిస్తాము మీరు ఏదైతే పేపర్లో వచ్చిందో అక్కడ మాట్లాడిందో దానికి మీరు కట్టుబడి ఉంటారా ఏదైతే మీరు చేస్తున్నటువంటి ఆరోపణలలో ముఖ్యంగా పిఎస్ వర్కర్ల గురించి ఇంద్రకరణ రెడ్డి కలెక్టర్ డబ్బు తీసుకున్నారని చెప్పారు అంటే వాస్తవంగా ఎప్పుడైనా గానీ ఎవరైనా విమర్శించే ముందు వాళ్ళకి ఆధారాలు చూపించి ఉంచి విమర్శించే దానికి ఏదైనా సందర్భం ఉంటది మరి నేను ఒక మినిస్టర్ గా ఈ కాన్సెస్ ఎమ్మెల్యేగా నేను పత్రికా ముఖంగా చెప్తా ఉన్నాను ఆ యొక్క పిఎస్ వర్కర్లలో నా దగ్గరికి ఎవరైనా ఒక రూపాయి ఇచ్చినట్టు నువ్వు రుజువు చేస్తే మరి నేను నా రాజకీయ జీవితానికి స్వస్తి చెప్తాను నువ్వు బండి సంజయ్ అనే వ్యక్తి నువ్వు కూడా ప్రూఫ్ చేయకుంటే నువ్వు కూడా రాజీనామా చేసి ముందరికి వెళ్ళాలని చెప్పి నేను ఇప్పుడు నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఇష్టం వచ్చినట్టు మాట్లాడము ఇంద్రకరణ రెడ్డి కంత్రి అంటే ఏంటి అది దాని కోసం కట్టుబడి ఉన్నాను తర్వాత 2000 ఎకరాలు D1 పట్టాలు D1 పట్టాల సంగతి నీ పక్కకునోలే ప్రెస్ మీట్ లో ఎవరైతే అక్కడ మాట్లాడేటప్పుడు ఉన్నారో వాళ్ళకే తెలుసు D1 పట్టాలు భూములు తారుమారు చేసుకొని ఒక శంకర్ అనే తహసీల్దారును నీ మూలగానే 3 సంవత్సరాలు అరణ్యవాసం పాపయనకు నిన్నో మొన్నో పోస్టింగ్ వచ్చింది మరి అటువంటి వ్యక్తులను ఎవరు పోటర్ పెట్టుకున్నారు ఎవరి వల్ల శంకర్ ఉద్యోగం పోయిందో మరి నీ పక్కగునలో తెలుదా D1 పట్టాలు ఇంద్రకరణ రెడ్డికి 2000 ఎకరాలు ఉన్నాయి మరి పత్రికా ముఖం ఇప్పటికే మరి నో సార్ మీ అందరికీ కూడా విషయం తెలుస్తుంది మరి ఇక్కడ ఉంటే రేపే చూపెట్టమని చెప్పండి D1 పట్టాలు ఇంద్రకరణ రెడ్డి పేరుట చూపెట్టమని చెప్పండి నేను ఛాలెంజ్ చేస్తున్నాను మాట్లాడడానికి అద్దు ఉంటది మేము కూడా సీనియర్ గా పొలిటిషియన్ గునము మేము ఎక్కడ కూడా ఎవరి మీద అనవసరమైన మాటలు ఎక్కడ కూడా మాట్లాడం బాసర దేవాలయం ఉంది నువ్వు బైసాకచ్చినో బాసర నుంచి చెప్పి పాదయాత్రను బాసర కోయినవా ఎందుకోలే ప్రసాద స్కీమ్ లో 50 కోట్ల రూపాయలు ఈ కిషన్ రెడ్డి అనే వ్యక్తే ఇప్పుడు దానికి మంత్రివర్గంలో ఉన్నాడు క్యాబినెట్ మంత్రిగా మేము పంపించి ప్రపోజల్ అక్కడి నుంచి ప్రసాద స్కీమ్ లో పెట్టమని సంవత్సరం కంటే ఎక్కువైంది ప్రసాద స్కీమ్ లో పెట్టలే మరి నువ్వు మంత్రిగా ఉండి తెలంగాణ రాష్ట్రానికి క్యాబినెట్ మంత్రిగా మరి నువ్వు 50 కోట్ల రూపాయలు ఎందుకు పెట్టలేదు బాసరకు ప్రభుత్వం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 50 కోట్లు ఇచ్చి 10 కోట్లు కాలడి ఖర్చు చేసినము ఇంకా 40 కోట్ల కూడా ఏజెన్సీని పిలిచినము మొన్ననే టెండర్ అయింది వాళ్ళన్నీ కూడా ప్రపోజల్ తయారయ్యేటికి బహుశా ఒక వారం రోజుల లోపల ఆ ప్రపోజల్ని తయారు చేస్తున్నారు మేము ఒప్పుకున్న దానికి 50 కోట్లు ఇప్పుడు ఆల్రెడీ అలాట్మెంట్ అయిపోయి డబ్బు కూడా రిలీజ్ చేసినాము మరి మీ యొక్క చరిత్ర ఎక్కడ ఉంది సైన్స్ అండ్ టెక్నాలజీకి 5 ఎకరాల భూమి ఇచ్చినము 35 కోట్లతో ప్రపోజల్ పంపినము ఇదే కిషన్ రెడ్డి ఏమంటాడు మీరు హైదరాబాద్లో ఇస్తే భూమి ఇచ్చి అక్కడ డబ్బు ఇవ్వండి నేను నిర్మల్కి ఇస్తాలే గుట్టి ఇవ్వ అంటాడు అంటే దానికి దీనికి ముడి పెడతారా మరి ఇక్కడ సిద్ధంగా ఉన్నది ఇక్కడ టెక్నాలజీ కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ పిల్లలకు బాగా ఉపయోగపడుతుంది గిరిజనులు ఉంటారు చాలామంది పేదవాళ్ళు ఉంటారు మరి ఎక్కడో వరంగల్లో ఉంది హైదరాబాద్లో ఉంది ఇక్కడ ఉంటే ఈ ప్రాంతానికి అంత ఉపయోగపడుతుంది ప్రపోజల్ దాని గురించి మాట్లాడినటువంటి లేదు మరి మీరు పాదయాత్రలో బైసా నుంచి ఇప్పుడు నిర్మల్ దాటిపోయినావు ఎక్కడైనా మా నిర్మల్ జిల్లాకు మేమికి సహకారం చేస్తాము మంజూరు చేస్తాము ఏదైనా చేసిన ఒక్కటి ఉందా ఎక్కడైనా నేనే చదివిన మరి మా లోకల్ వాళ్ళకి ఏమో తెలుసు మరి ఒక్కటి మరి మీరేం చేస్తున్నారు ఒక మతతత్వము
ఇంకొకళ్ళని తిట్టడము ఇవే ఉపోద్ఘాతాలు తప్ప అభివృద్ధి మరి ఎక్కడ మా ట్రైబల్ యూనివర్సిటీ ఎక్కడ పోయింది తెలంగాణకి ఇస్తానది రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఎక్కడ పోయింది ఆదిలాబాద్ సీసీఐ ఫ్యాక్టరీ ఏమైంది ఈ విధంగా ఆర్మూట్టు ఆదిలాబాద్ రైల్వే లైన్ ఏమైంది ఈ ఎంపీ ఎక్కువ మాట్లాడు ఈ స్వయం బాబురావు ఏదో గాలిలో గెలిచి గాలిలో మాటలు మాట్లాడతాడు తప్ప ఎప్పుడన్నా ఏ కాన్స్టిట్యూన్సీకి వచ్చి నేను ఇప్పటిదాకా కనీసం ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీలో వందల ప్రోగ్రామ్స్ అటెండ్ చేశా ఒక్క ప్రోగ్రామ్లో కూడా వచ్చి మాట్లాడే ఆయనకు సోయి కూడా లేదు ఆయన ఎంపీ అటువంటి వ్యక్తులను రావడం మా దురదృష్టకరం మరి ఆదిలాబాద్ ఆర్మూరు మేము ప్రభుత్వము లీడర్ కూడా ముఖ్యమంత్రి గారు మేము మీ యొక్క స్కీమ్లో మేము ఇన్వాల్వ్ అవుతున్నాము మేము తప్పకుండా డబ్బు ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు స్వయంగా లెటర్ ఇస్తే మేము ఐండోర్ రైల్వే మంత్రికి ఇచ్చేచ్చినాము మరి మీరు మదరు సంస్థగా రైల్వే డిపార్ట్మెంట్ మీ చేతులు ఉంది నువ్వు పని మొదలుపెట్టు తెలంగాణ ప్రభుత్వం పైసలు ఇట్లేదు ఎందుకు ఏది మీరు పని మొదలు పెట్టడం లేదు ఉల్టా చోర్ కోత్వాల్ దాంటే అన్నట్టు మీరు మమ్మల్ని అంటారు ఎందుకు మీరు చేయక తెలంగాణకు మీరు ఒట్టు పెట్టుకున్నారు ముఖ్యమంత్రి గారు చేస్తున్న అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా మీరు ఇప్పటిదాకా ఏ కార్యక్రమంకి ఇవ్వడం లేదు మా నిర్మల కానీ నిర్మల్ జిల్లా కానీ ఏ దేవాలయం కానీ ఏ అక్కడ యాదగిరిగుట్టలో 1200 కోట్లతో కట్టినాం ఒక రూపాయి మీరు ఇచ్చిండ్రా ఏ దేవాలయాన్ని కానీ ఒక ఇచ్చారా ఏదైనా ఒక ప్రాజెక్ట్కి ఇచ్చిండ్రా ఒక ప్రాజెక్ట్ తెలంగాణ మనము సపరేట్గా ఆంధ్రప్రదేశ్ అయినప్పుడు ఒక జాతీయ ప్రాజెక్ట్ హోదా కల్పించాలంటే ఒక్క ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి కానీ అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ కానీ ఏ ప్రాజెక్ట్ అయినా చేపట్టిరా ఇవాళ మీరు యాదాద్రి పవర్ ప్లాంట్కు అడ్డంకులు పెడతా ఉన్నారు రుణాలు ఇప్పకుండా అడ్డుపడతా ఉన్నాను నువ్వు బండి సంజయ్ అనే వ్యక్తి నువ్వు కూడా ప్రూఫ్ చేయకుంటే నువ్వు కూడా రాజీనామా చేసి ముందరికి వెళ్ళాలని చెప్పి నేను ఇప్పుడు డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇష్టం వచ్చినట్టు మాట్లాడము ఇంద్రకరణ్ రెడ్డి కంత్రి అంటే ఏంటి అది భాష తెలుసా నీకు మాట్లాడడానికి మాకు కూడా నీకంటే గట్టిగా నోరు భగవంతుడు ఇచ్చాడు కానీ మేము సంస్కారం ఉన్నటువంటి వ్యక్తులం కాబట్టి ఎవరు కూడా వహించాం ముఖ్యమంత్రి గారు పట్టుకొని చిప్పగూడు పెడతాము కవిత గారు పార్టీ మరి చాలా ఉద్యమంలో తీవ్రంగా ప్రయత్నం చేసి తీవ్రంగా ఉద్యమం కోసం పోరాటం చేసినటువంటి కవిత గురించి జైలుకి వెళ్ళే రోజులు దగ్గరికి వచ్చినాయి అని చెప్పి ఆ విధంగా మాట్లాడము చట్టము ఎవరి పైన వాళ్ళు చేసుకుంటారండి మా చట్టం నీ చేతులు పెట్టుకొని నడిపిస్తున్నావా చెప్పండి మరి సిబిఐ అదేవిధంగా మరి ఇన్కమ్ ట్యాక్స్ మరియు ఈడీ మరి ఇవన్నీ కూడా మీ బృందాలుగా తయారు చేసుకొని ఎవరు వ్యతిరేకంగా ఉంటే వాళ్ళ మీదనే దాడులు జరపడానికి నిర్ణయం చేసుకున్నారు భారతీయ జనతా పార్టీ ఒక్క పేరన్న కానీ భారతదేశంలో ఇప్పటిదాకా రేడ్ జరిగిందా భారత్ మొత్తం టోటల్ ఎంటైర్ ఇండియాలో ఎవరు వ్యతిరేకం పోస్తే వాళ్ళ మీద దాడి చేయడము తెల్లారి అది కాంప్రమైజ్ అయిపోగానే మళ్ళీ క్లీన్ నిర్మా వాషింగ్ పౌడర్ లెక్క ఇట్లా బట్టన్ షర్ట్ దిశలో పెడితే తెల్లగా అయిపోతుంది అది బీజేపీలో జరుగుతున్నటువంటి కార్యక్రమం సుజన చౌదరి ఎందుకు ఒక్కరే ఎందరో మంది ఉన్నారు ఇప్పుడు ఎందుకు జీవీకే బొంబాయి ఎయిర్పోర్ట్ గురించి వాళ్ళు అదాని కోసం ఇప్పించడానికి ప్రయత్నం చేసి ఆ సిబిఐ రేడు కానీ ఈడీ రేడ్స్ కానీ ఆ కృష్ణారెడ్డిని జీవీకేను ముప్పు తిప్పలు పెట్టి 60 బృందాలు ముత్తమాలిలో రెడీ చేసారు లాస్ట్కు ఆయన అవస్థపడి ఈ ఇబ్బందులు ఎందుకని చెప్పి రెండు నెలల తర్వాత నేను ఎయిర్పోర్ట్ వదిలిపెడతానక ఇక నిర్మా పౌడర్ ఉంటాయి వాషింగ్ పౌడర్ నిర్మా అని ఇట్లా తీస్తే శుభ్రంగా అయిపోయి బయటకు వెళ్ళి అప్పటి నుంచి ఇక అక్కడ ఏ విచారం లేదు ఏం లేదు కథం ఇది వాళ్ళ కార్యక్రమం మీరు ప్రజలకు ఇంద్రకరణ్ రెడ్డి ఏంటో ప్రజలకు టోటల్గా తెలుసు మేము రాజకీయ జీవితంలో ఉన్నాము మరి నువ్వు జనతా పార్టీ రేపు రాబో రోజులలో ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్తారు ఏదో మాట్లాడుకుంటూ పోయి అన్నీ వాళ్ళ నాయకులను ఇష్టం వచ్చినట్టు వల్గర్ లాంగ్వేజ్ ఇచ్చడము అది పెద్ద గొప్ప ఓట్లు కురిపిస్తుంది అని అనుకుంటున్నారు నిర్మల్లో అటువంటి వ్యక్తులు ఉన్నారు ఇంకొక ఆయన ఛత్రపతి శివాజీ విగ్రహం పెడతామని చెప్పి ఒక 8-10 లక్షలు వసూలు చేసుకుని మొత్తం జేబులు వేసుకున్నాడు మేము మన వాళ్ళతో 18 లక్షల రూపాయలు అందరితో జమ చేయించి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఆ యొక్క ప్లాట్ఫారం అంతా కూడా కట్టి మేము నిర్వహణ చేసినాము అఫీషియల్గా ఛత్రపతి శివాజీని ఇంద్రకరణ్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ మేమందరం కూడా నెలకొల్పినాం మీరు చేసిందంటే బుట్ట పైసా కూడా లేదు ఇన్నారా ఇలా దేవాలయాలు కడుతున్నాం బిడ్డ
चूसको निर्मल अन्नी देवालय कड़ना यादगिरिगुट्ट गानी अदे विधंगा का मन वेमलवाड़ गानी भद्राचलम गानी प्रती देवालय में इला भक्त संख्या एंत इपड़ पोयिन नालुगु ऐदु संवत्सरालकु इप्पटिकी देवालयालु आदायमु 1000 कोट्ल रूपायलकु पेरिगिंदि 1000 क्रोर्स वस्तुन्नायि इप्पुडु ప్రభుత్వానికి ఆదాయం కాదు ఏ దేవాలయం ఆదాయం ఆ దేవాలయానికి ఉంటది దానికి ఎవరు కూడా ఒక రూపాయి తీసుకోరు ముట్టారు ఇయన 4000 మంది అర్చకులకు ప్రభుత్వం 010 కింద ఇవల మేము ఉద్యోగాలు సాలరీ ఇస్తా ఉన్నాము 5000 మందికి ఇలా మరి ఏదే దూపదీప నైవేద్యం కింద మంత్లీ నెలకు 6000 రూపాయలు ఇస్తున్నాం ఇంకా కూడా రాబో రోజులలో ఇంకొక 2000 మందికి మరి ఆ విధంగా పూజారులకు మరి 6000 రూపాయలు ఇవ్వడానికి కూడా కార్యక్రమం ఉంది ఇలా అడేలి టెంపుల్ గాని మహాలక్ష్మి టెంపుల్ గాని బ్రహ్మాండంగా మేము నిర్వహిస్తున్నాము మరి మీ ఆధ్వర్యంలో గాని ఎక్కడైనా మరి వీడ మమ్మల్ని చూసి మీరేదో చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా ఒక దేవాలయం తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గాని మీరు చేసినటువంటి కార్యక్రమం హైదరాబాద్ సిటీకి గాని ఏ ఒక్క కార్యక్రమం కూడా లేదు మరి ఈ ఛాలెంజ్ కు పత్రికా ముఖంగా నేను సిద్ధంగా ఉన్నాను నేను మీరు 10 రోజులలో డబ్బులు వాపసి ఇవ్వని చెప్పేదో డిమాండ్ చేశారు అది ఎవరు తీసుకున్నారో చట్టరీత్యా మేము కూడా దాని ఖచ్చితంగా కట్టుబడి ఉంటాము చట్టరీత్యా వాళ్ళ మీద క్రమశిక్షణ చర్య కూడా తీసుకుంటాము ఎవరైనా గానీ దాంట్లో ఉపేక్షించలేదు మరి ఇంద్రకరణ అనే వ్యక్తి మీద ఏదైతే చేసినావో ఆరోపణ అది నిరూపించుకోవడానికి నీకు వారం రోజులు టైం ఇస్తున్నా బిడ్డ వారం రోజులు వచ్చి నువ్వు నిరూపించు అని చెప్పి నేను ఛాలెంజ్ చేస్తున్నాను